లోపల కామెంట్ చేయండి. 11వ ప్రశ్న, కాంటూరు రేఖలు తెలియజేయు అంశం. కాంటూరు రేఖలు తెలియజేయు అంశం. సమాన వర్షపాతం, సమాన ఉష్ణోగ్రతలు, సమాన ఎత్తు, సమాన భూకంపాలు. సమాన ఎత్తు, కాంటూరు రేఖలు సమాన ఎత్తు గురించి తెలియజేస్తాయి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, భూమి యొక్క వాలు ఎత్తుగా ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం. భూమి యొక్క వాలు ఎత్తుగా ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువ తక్కువ సమాంతరం చెప్పలేము. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి తక్కువ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, ఈ క్రింది వానిలో కాంటూరు రేఖల లక్షణం కానిది. కాంటూరు రేఖల లక్షణం కానిది వంకర టింకర ఉండవచ్చు, దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు, రెండు రేఖలు ఖండించుకుంటాయి, భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది. కాంటూరు రేఖల లక్షణం కానిది రెండు రేఖలు ఖండించుకుంటాయి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, భూమి మీద ఎత్తును ఇచ్చట నుంచి కొలుస్తారు. భూమి మీద ఎత్తును ఇచ్చట నుండి కొలుస్తారు. మైదానం, పీఠభూమి, పర్వతపాదం, సముద్రమట్టం. ఇక్కడ భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుంచి కొలుస్తారు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, ఎంఎస్ఎల్ అనగా. 15వ ప్రశ్న, ఎంఎస్ఎల్ అనగా. మీన్ సీ లెవెల్. ఎంఎస్ఎల్ అంటే ఫుల్ ఫామ్ అది. ఇక్కడ సగటు నదీ మట్టం, సగటు సముద్ర మట్టం, సగటు దేశం యొక్క మొత్తం ఎత్తు, సగటు సముద్ర లోతు. ఇక్కడ 15వ ప్రశ్నకి సగటు సముద్ర మట్టం, మీన్ సీ లెవెల్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, సగటు సముద్ర మట్టం ఎత్తు 1 మీటరు, 0 మీటర్లు, 0.1 మీటరు, 0.001 మీటర్లు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 16వ ప్రశ్నకి కామెంట్ రాలేదు, ఇంకా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సగటు సముద్ర మట్టం ఎత్తు ఎంత? 0 మీటర్లు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీన్ని తెలియజేస్తుంది. భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దేన్ని తెలియజేస్తుంది? పర్వతాలు, బంజరు భూములు, ఖనిజాలు, చిత్తడి భూములు. ఇక్కడ భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు అనేది ఖనిజాలను తెలియజేస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది మెర్కేటర్, జేమ్స్ రన్నెల్, విలియం లాంప్టన్, టాలామీ. ఇక్కడ మెర్కేటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న, మెహర్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళినది, ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసింది? మెహర్ అనే ఒక క్యాండిడేటు హైదరాబాద్ నుంచి భోపాల్ వెళ్ళింది, ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసింది? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్తరం. 20వ ప్రశ్న, వివిధ ప్రాంతాల ఎత్తును చూపే పటాలు. వివిధ ప్రాంతాల ఎత్తులను చూ